ఇమీడియట్గా పూర్తి చేసి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా బ్యాంకర్స్ రెడ్డితో చెప్పాను. శివాజీ గారు మొదటి నుంచి కూడా చాలా ఉద్యమ నేతగా చాలా ఉద్యమాలలో పాల్గొని తమ వర్గం వారికి నష్టం రాకుండా ఈ ప్రయత్నించిన దాంట్లో చాలా పోరాటం చేయడం జరిగింది. నాయకుడిగా కూడా ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి రాగలిగినారు. చంద్రబాబు నాయుడు గారు కాలం శివాజీ గారికి ఉన్నటువంటి కెపాసిటీని గుర్తించి, ఆయన నాయకత్వ పటిమను గుర్తించి, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయగలుగుతారు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టగలుగుతారు, వారికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారని ఈరోజు కాలం శివాజీ గారిని ఇక్కడ ఎలక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎటువంటి సందేహం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి అని ఎప్పుడు ప్రజల మధ్య క్షేత్ర స్థాయిలో తిరిగేటువంటి వ్యక్తి కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడంలో ఖచ్చితంగా సఫలీకుడవుతాడని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి ప్రజల మధ్య తిరిగినాడు, ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి అవగాహన ఉంది, ఆ శక్తి ఉంది, ఆ తెలియజేయడం కూడా శివాజీ గారికి ఉన్నాయి. ఖచ్చితంగా కాలం శివాజీ గారు చైర్మన్గా ఆ పదవికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ ఆ పదవికే ఒక ఒళ్ళే తెచ్చే వ్యక్తిగా శివాజీ గారు ఖచ్చితంగా నిర్వహించారని నేను విశ్వసిస్తున్నా. పరిష్కారంలో కూడా ఎందుకంటే ఈ లోన్ ఎదుర్కొనే పర్టికులర్గా చెప్పారంటే చాలామంది మా దగ్గరికి వస్తుంటారు కాబట్టి బ్యాంక్ మేనేజర్ చెప్పండి, నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చెప్పుకుంటారు. బ్యాంకర్స్ మా పొలిటీషియన్స్ కానీ అఫీషియల్స్ కానీ సంబంధం ఉండదు కాబట్టి ఈ సమస్య ముఖ్యమంత్రి లెవెల్లో అయితే బాగుంటుంది. ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో ఏమైతే ఆ హౌసింగ్లో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ సబ్సిడీ కాకుండా బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఎస్సీ ఎస్టీ ఏదైతే బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కట్టాలో అది ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నుంచి ఆ అమౌంట్ డైవర్ట్ చేసి ఆ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వ పరిచయాన్ని తీసుకోగలిగితే అది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎస్సీ సబ్ప్లాన్ పరిష్కారానికి కాలం శివాజీ గారు తప్పకుండా తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ గా ఎన్నుకున్నందుకు ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ గా మా జిల్లాలో, మా రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీలకు మీ ద్వారా రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మేలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం సార్. అట్లే మీరు చాలా పోరాటపడమ వెళ్ళిన నాయకులు. గతంలో ఒక బస్సు ప్రమాదంలో దాదాపు 38 మంది చనిపోతే వారి ఇంట ఉండి మీరు చివరి వరకు వారితో పోరాడి ఈరోజు న్యాయం చేసిన మనిషిగా మీరు చరిత్రలో నిలిచిపోయారు ఈరోజు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఒక నాయకునికి ఈరోజు సరైన న్యాయం జరిగిందని తెలియజేస్తూ దాని ద్వారా అంతా ఎస్సీ ఎస్టీల మీద అవగాహన కలిగిన మీకు ఎలాంటి పథకాలు గవర్నమెంట్ తీసుకురావాలో, అట్లే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ పథకాలు తీసుకురావాలో అన్నీ మీకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి అంత అనుభవం ఉన్న మీకు చెప్పవలసిన అవసరం లేదని మనకి తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమంటే మా కేడీసీసీ బ్యాంకు సంబంధించి ఎవరైనా ఎస్సీ సోదరులకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలనేది మా బ్యాంకు నిబంధన. ఎలాంటి
దాన్ని లింకేజ్ లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఎస్సీ సోదరులు ఒక ఎకరా భూమి కలిగి ఉన్నా కానీ వారికి డైరెక్ట్ గా మా దగ్గరికి వస్తే మేము డైరీ అంటే పాడి పరిశ్రమకు మీకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా 30% మీకు సబ్సిడీ కూడా మా ద్వారానే మేము నాబార్డు ద్వారా మీకు తెలియజేస్తాం. మీరు ఎంత మంది వచ్చినా సరే మీకు ఖచ్చితంగా మా బ్యాంకు తెలియజేస్తున్నాం. మన ముఖ్య అతిథి గారు మన సభకును ఉద్దేశించి మాట్లాడవలసింది కాబట్టి మాట అవకాశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తితోటి గత 30 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి కూడా అనేక ఉద్యమాలు, కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామాన్ని కూడా నేను పాదయాత్ర ద్వారా సందర్శించాను. అత్యంత వెనుకబడ్డ జిల్లాగా కర్నూలు జిల్లాలో దళిత గిరిజన బ్రతుకులను పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తిగా ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాకు ఈ గురుతర బాధ్యతలు అప్పచెప్పినందుకు నవ్యాంధ్ర నిర్మాణకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తున్నాను. ఉండేవాడిని కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాలన్నీ తీర్చడానికి, కన్నీళ్లు చూడడానికి నాకు అంబేద్కర్ ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే నిత్యం అనునిత్యం దాడులతోటి, అవమానాలతోటి ఆత్మగౌరవం లేని బతుకు బతుకుతూ ఈ యొక్క ఈ రోజున కనీసం ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చాలా అత్యంత దుర్బలమైన పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి 6 దశాబ్దాలు కావస్తున్నా కంప్యూటర్ వివస్తున్నా కానీ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని అంతరానికనే వింత వేగాన్ని కనిపెట్టి ఈ రోజున భారతదేశంలో ఈ జాతి అలగారిన జాతిని ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ జాతుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం పోరాటం చేసి మన కోసం హక్కులు కల్పించారు. అందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేసి ఈ రోజున ఏ వేదిక రాజ్యాంగబద్ధంగా ఈ కమిషన్ రూపొందించారు. జస్టిస్ పొన్నయ్య గారు ఏదైతే అమెరికా సభలో కూడా ఒక దళితుడు మొట్టమొదటిసారిగా ఘన సన్మానం జరిగిందంటే అది కారణం శివాజీ ఓపిక జరిగిన సంగతి. ముఖ్యంగా ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నాం. అధికారుల అలసత్వం వల్ల ఈ రోజున అవన్నీ నీరు గారిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని పోలీసు అమలు చేస్తుండగా పౌరుల కేసు దాఖలు చేసి అనేక విధంగా మన అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా స్టేషన్ పేర్లు మంజూరు చేస్తూ ఈ చట్టాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి జిల్లా తిరుగుతున్నారు, ప్రతి వాడ తిరుగుతున్నారు. ఎవరైనా దళితులకు అన్యాయం చేయాలని, గిరిజనులకు అన్యాయం చేయాలని ముందుకొస్తే మాత్రం